ఇప్పటి కూడా మీరు పుస్తకాలు చదువుతారంట అది కూడా కనిపించకపోయినా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ 6 to 8 అవర్స్ చదువుతాను అన్నమాట కూడా ఈ లేకపోతే నాకు వేరే పని లేదు కదా ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే మాట్లాడటం మిగతాది పుస్తకాలు చదువుకోవటం మీరు చేసిన రచనలు కూడా ఎక్కువ ఆటోబయోగ్రఫీస్ ఉన్నాయి మోస్ట్లీ అంటే పివి నరసింహారావు గారు అవ్వచ్చు లేకపోతే కాశీనాథ నాగేశ్వరరావు గారు సో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కాదమ్మా వేరే కూడా ఉన్నాయి ఉదాహరణ తెలుగు హైలైట్ అయినా ఇవ్వనుకుంటా తెలుగు పత్రికల చరిత్ర చాలా కష్టపడి పనిచేసింది కదమ్మా అది చాలా 10-20 సంవత్సరాలు సేకరించినటువంటి సమాచారం తర్వాత పారమాతి పదకోశం రాశాను యూనిక్ అనమాట అది ఎవరు ఇదెవరు ప్రయత్నించారు మూడు అన్ని రిలీజన్స్ మేజర్ రిలీజన్స్ అని కవర్ చేశాను ఆ పదాలని కూడా దానికి నేను ఒక 20 సంవత్సరాలు ఈ పారమార్థిక సంబంధమైనటువంటి పుస్తకాలు చదవటం వల్ల నాకు తెలిసింది వాళ్ళని వీళ్ళని అడిగి తెలుసుకొని రాసిన నేనే పెద్ద పండితుడిని కాను సంస్కృతం చదువుకోలేదు ఇప్పుడు చదువుకుంటాను 82వ సంవత్సరం 83వ ఏట నేను ఐఎమ్ లెర్నింగ్ సంస్కృత్ బాలబోధిని పెట్టుకొని చదువుకుంటున్నాను ఇప్పుడు నేను ఇప్పుడు కొద్దిగా మాట్లాడగలిగిన స్థితి కొంచెం ప్రవేశించాను కానీ ఎలా సాధ్యం సార్ అంటే ఒక స్థితికి వచ్చేసరికి ఒక రకమైన వైరాగ్యం వచ్చేస్తుంది ఆ ఇంకేముందిలే జీవితం అంతా అయిపోయింది ఇంకా ఏం నిజమే దానికి నువ్వు దీనికి సంబంధం లేదని నాకు అనిపిస్తున్నాను అట్లేమీ అనిపించదు చచ్చిపోయే ముందు కూడా చదువుకుండచ్చు ఎంత చదువుకోండి ఇంకాసేపు పోతాం ఇట్లా పోతాం అనుకున్నప్పుడు కూడా అప్పటిదాకా పుస్తకం చదువుకుంటూ పోయిన వాళ్ళు లేరు ఉంటారు దానికి దీనికి సంబంధం లేదు విచ్ ఇస్ క్యాజువల్ అంతే బట్ ఒక విషయం చెప్పండి సార్ ఒక చిన్న ప్రాబ్లం అరైజ్ అవుతే ఒక చిన్న ఇష్యూ ఫేస్ చేస్తే ఎంతోమంది ఈ రోజుల్లో డిప్రెషన్కి లోన్ అవుతున్నారు అయిపోయింది నా లైఫ్ ఇంకా చావు ఒక్కటే మార్గం అనేసి సూసైడ్ చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే మీరు మీ లైఫే ఒక ఎగ్జాంపుల్ యు హవ్ సీన్ లాట్స్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ నౌ యూ నో దట్ యు ఆర్ డైయింగ్ అంటే యూ నో అంటే చాలామందికి తెలీదు బట్ మీకు తెలుసు సో తెలిసి తెలిసి ఆ స్థితిలో ఉన్నారు మీరు ఎంతోమంది ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు మహా డిప్రెషన్కి లోనై చనిపోవాలనుకుంటారు అది కరెక్ట్ కాదు నేను చెప్పినా కూడా వాళ్ళు అనుకోరు కానీ కరెక్ట్ కాదు వాళ్ళకి పాజిటివ్ థింకింగ్ నేర్పాలమ్మా ఇనిబిటబుల్ అనేవి కొన్ని ఉంటాయి లైఫ్లో కష్టాలు వస్తే ఫేస్ చేయాలి ఇవాళ నా జీతం 100 రూపాయల బదులు 50 రూపాయలే ఉందనుకోమ్మా దాంతో నేర్చుకోవాలి దాంతో జరుపుకోవడం అడ్జస్ట్ అయిపోవాలి అయ్యో నాకు అది లేదే ఇది లేదే అనుకుంటే కుదరదు నేను ఎడిటర్గా నేను బస్సులోనే ప్రయాణం చేశాను ఓ న్యూస్ పేపర్ ఎడిటర్గా నాకేం బాధ అనిపించలేదు అవమానం ఏం లేదు ఈ ధోవతి కట్టుకుంటే బస్సు పరిగెత్తుకుంటూ బస్సు క్యాచ్ చేయడం కష్టం అనుకొని ప్యాంట్ షర్ట్ వేసుకొని తిరిగి వెళ్ళేవాడు నాకు ఇష్టమైంది ఇవి కూడలు కానీ పంచెక్ కట్టి బస్సు కోసం పరిగెత్తాలంటే కష్టం కదా ఇక ప్యాంట్ షర్ట్ వేసుకునేవాళ్ళం అంతేగాని బస్సులో పోవడం తప్ప నేను ఎప్పుడు అనుకోలేదు నాకు అదే అవకాశం ఏమి లేకపోతే నడుచుకుంటూ వచ్చేవాళ్ళం డెక్కన్ రానికి వెళ్ళి ఆఫీస్ నుంచి ఇంటికి నడిచిపోయిన అర్ధరాత్రిప్పుడు డ్యూటీ చేసుకొని ఇంటికి నడిచిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి ఎందు ఇక్కడ కూడా నేను దాంట్లో రాశాను నేను పుస్తకంలో కూడా రాశాను మాస్కో నుంచి వచ్చిన రోజున తెల్లవారుజామున ఎస్కార్టెడ్ ఫ్లైట్స్ మొరార్జీ దేశాయ్ గారితో కూడా వచ్చాము ఎస్కార్టెడ్ పక్కన సోవియట్ జెట్ ఫైటర్స్ ఉన్నాయి అవి ఎస్కార్ట్ చేసినాయి ఇరాన్ దగ్గరికి వచ్చిన తర్వాత వాటితో వెళ్ళిపోయి మేము ఢిల్లీ వచ్చాము ఢిల్లీ నుంచి మళ్ళీ ఫ్లైట్లో వచ్చాను ఆ రోజు రాత్రి డ్యూటీ చేసుకునేటప్పుడు 2 అయిపోయింది వెళ్ళేటప్పుడు ఆటోలు లేవు రిక్షాలు లేవు టిఫిన్ క్యారియర్ బుధాన్ వేసుకొని నడుచుకుంటూ ఇంటికి వెళ్ళి ఇది రాని లైఫ్ పొద్దున్న ఫ్లైట్లో ఫ్లైమేట్స్తో పాటు వచ్చావు పెద్ద పెద్ద జర్నలిస్టులు పక్కన ఉన్నారు కబుర్లు చెప్పుకున్నాము ఇట్స్ ఆల్ రైట్ ఇదిగో ఈ టిఫిన్ క్యారియర్ బుధాన్ వేసుకొని నెచ్చుకుని నడు రియల్ లైఫ్ ఇదే మనకు మీరు నన్ను విమర్శను తెలుసుకుంటే మీరు ఏదో నేను ఏదో శవ పూజలు చేస్తానవి రాసేట్టు కదా ఇక్కడే కూర్చున్నాం కదండి తెప్పించండి ఒక్కటి చూపించండి ఐ విల్ క్విట్ మై జాబ్ ఎక్కడైనా సరే నేను ఇట్లాంటివి రాసినట్టు కానీ ఇంకోటి కానీ నాకు చెప్పిన వాళ్ళు చెప్పారంటే ఎందుకు నమ్ముతారండి మీరు అది నమ్మద్దు కదా నన్ను అడగాలి కదా అన్నాను చివరికి ఆయన ఏమన్నాడంటే నన్ను నా పాలసీ విషయంలో మీరు విమర్శించడానికి మీకు స్వేచ్ఛ ఉంది కానీ విమర్శించే ముందు నాకు చెప్పండి నేను నన్ను కరెక్ట్ చేసుకోకపోతే అప్పుడు విమర్శించండి చాలా గొప్ప మాట అమ్మా అది